హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం స్కూల్ బ్యాగ్స్ అనేది వాషింగ్ మిషన్ వేసుకోవచ్చా లేదా అనేది వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సో ఇక్కడ వచ్చేసి నేను స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వీటిని వచ్చేసి జిప్స్ అనేది ఓపెన్ చేస్తున్నా, ఎందుకంటే లోపల మనకు మురికి అనేది అలానే ఉండిపోతుంది. సో అందుకోసమని జిప్స్ ఓపెన్ చేస్తా. మనకు నార్మల్గా ప్యాంట్స్ టీషర్ట్స్ అయితే టీషర్ట్స్కి బటన్స్ పెట్టడం, నెక్స్ట్ ఏంటంటే ప్యాంట్స్కి జిప్స్ అనేది క్లోజ్ చేసేసేయాలి. బట్ ఏంటంటే మనకి జిప్స్ ఈ స్కూల్ బ్యాగ్స్ కానీ నెక్స్ట్ మన హ్యాండ్ బ్యాగ్స్ కానీ వేసేస్తే మాత్రం ఖచ్చితంగా జిప్స్ అనేది ఓపెన్ చేసి పెట్టి, ఇవన్నీ కాకుండా మనకు చిన్న సైజ్ లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఇలాంటివి వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు. జస్ట్ 1% డ్యామేజ్ కూడా కావండి, ఎలాంటి జస్ట్ చినగడం కానీ కలర్ చేంజ్ అవ్వడం కానీ అట్లా ఏమి ఉండదు. సో మనం ప్రోగ్రామ్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటే ఈ బ్యాగ్స్ అనేది పాడవ్వకుండా డ్యామేజ్ అవ్వకుండా, సో జిప్స్ అనేది పాడవ్వకుండా ఉంటాయి. సో ఇక్కడ రెడ్ కలర్ బ్యాగ్ కనిపిస్తుంది కదా, సో దాంతో వాటి రెండింటితో కంపేర్ చేస్తే ఈ రెడ్ కలర్ బ్యాగ్కి కొంచెం మురికి అనేది ఎక్కువనే ఉంది. కెమెరాలు ఇంకా ఎక్కువ కొంచెం కనిపిస్తలేదు కానీ మురికి అయితే చాలా ఎక్కువ ఉంది. సో మనకు టైం లేని వాళ్ళు, ఎక్కువ వర్క్ ఉన్న వాళ్ళు వాషింగ్ మిషన్లో ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు అండి, పెద్ద ఫ్యామిలీ ఉన్నవాళ్ళు. సో మనకేంటంటే మళ్ళీ ఇది వాష్ అయిపోయిన తర్వాత వాటర్ కూడా ఎక్కువ ఉండదండి, జస్ట్ ఒక 10 మినిట్స్ ఆరబెడితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను 3 బ్యాగ్స్ వేసిన, ఓన్లీ నేను లిక్విడ్ వేసిన, కంఫర్ట్ అయితే ఏం వేయలేదు. సో మనకు మిడిల్లో కంఫర్ట్ వేసుకోలేదు, థర్డ్ దాంట్లో గంజి పౌడర్ అలా వేసేసుకోవచ్చు. ఇక్కడ ప్రోగ్రామ్స్ వచ్చేసి మీకు కనిపిస్తున్నాయి కదా, నియర్గా 12 to 15 ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. బట్ నేనేంటంటే స్కూల్ బ్యాగ్స్కి ఇక్కడ పైన రేక్స్పెరిస్ వాష్ పక్కింద క్రేడిల్ వాష్ కనిపిస్తుంది కదా, సో క్రేడిల్ వాష్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు రౌండ్గా అసలు తిరగదు, జస్ట్ ఉయ్యాల్లాగా అటు ఇటు తిరుగుతుంది కాబట్టి అది ఏం డ్యామేజ్ అయితే, బ్యాక్ అయితే ఏం డ్యామేజ్ కాదు కాబట్టి నేను క్రెడిల్ వాష్లో వేస్తున్నా. మనకు శారీస్ కానీ డెలికేటెడ్ ఐటమ్స్ ఏమున్నా కంప్లీట్గా, షూస్, స్కూల్ బ్యాగ్స్, కర్టెన్స్, శారీస్ ఇవన్నీ క్రెడిల్ వాష్లో ఈజీగా వేసుకోవచ్చు అండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ చాలా వీడియోస్ చేసిన క్రెడిల్ వాష్లో శారీస్ వేయడం, నెక్స్ట్ క్రెడిల్ వాష్లో షూస్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకు డోర్ కర్టెన్స్ కానీ ఇవన్నీ వేసిన. సో అవైతే 1% కూడా డ్యామేజ్ కాలే, నేను లైవ్గా చూపించిన మీకు వీడియో వచ్చేసి. సో ఇప్పుడు వచ్చేసి మనం స్కూల్ బ్యాగ్స్ వేసినాం కదా, క్రేడిల్ వాష్లో మనకు టైం వచ్చేసి 38 మినిట్స్ అండి. ఇక్కడ మనం టైం సేవర్ అనేది ఏం రాదు, ఓన్లీ క్రేడిల్ వాష్లో టైం సేవ్ చేసుకోవాలి అని ఏం రాదు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను టెంపరేచర్ అనేది 30 పెట్టుకుంటున్నా, సరిపోతుంది 30. లేదు బ్యాగ్స్కి వచ్చేసి ఇంక ఎక్కువ మురికి ఉంది అనుకుంటే మనం 40 or 60 పెట్టుకోవచ్చు, బట్ ఎక్కువ అవసరం లేదు. 30-40 అయినా ఫంతే, ఏ క్లాత్స్కైనా 30-40 సరిపోతుంది. 60 అంటే అది చాలా హీట్ వాటర్ వస్తాయండి, చాలా అంటే చాలా హీట్ వాటర్ వస్తాయి. మీకు ఇక్కడ చూపిస్తున్నా మనకేంటంటే బ్యాగ్స్ మొత్తం రౌండ్గా తిరిగాయి, ఓన్లీ జస్ట్ మనకు ఇవాళ ఏ విధంగా తిరుగుతుందో అటు ఇటు ఇటు అటు అంతే తిరుగుతాయి. బట్టర్ వాటర్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, ఎందుకంటే ఇది క్రేడిల్ వాష్ కాబట్టి కొంచెం వాటర్లో బాగా సేపు డిప్ అవ్వాలి. సో అందుకోసమనే కొంచెం వాటర్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తే, మిగతా వాటితో కంపేర్ చేస్తే అంటే మనం క్లాత్స్ డైలీ యూజ్ చేసే క్లాత్స్ కానీ కాటన్ నార్మల్లో ఎక్స్ప్రెస్ వాష్ యూజ్ చేస్తాం కదా, సో వాటితో కంపేర్ చేస్తే ఈ క్రేడిల్ వాష్లో కొంచెం వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటుంది, అంతే డిఫరెన్స్. సో ఇక్కడ వచ్చేసి మనకి 18 మినిట్స్ అవుతుంది, మీకు చూపిస్తున్నా జస్ట్ ఎట్లా డ్రమ్ అనేది ఎట్లా మూవ్ అవుతుంది అనేసి ఒకసారి అయితే చూడండి. జస్ట్ ఓన్లీ ఉయ్యాల్లాగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అంతే తప్ప మొత్తం కంప్లీట్గా రౌండ్గానైతే అస్సలు తిరగదు, ఎందుకంటే వీటిని వచ్చేసి చాలా డెలికేట్గా వాష్ చేస్తుంది వాషింగ్ మిషన్ వచ్చేసి. ఇవైనా శారీస్ అయినా మనకు చెప్పినగా కర్టెన్స్, షూస్ ఇవన్నీ ఈజీగా వేసేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు, అవసలు పాడగా. ఇంకా మనం హ్యాండ్ తోటే చాలా రఫ్గా బ్రష్ తోటి రుద్ది అలా చేస్తాం కానీ ఇందులో అట్లా ఏం వాష్ కావు. మళ్ళీ ఏంటంటే మంచిగా నీట్గా పట్టుకున్న మురికి అంతా కంప్లీట్గా పోతుంది, కొంచెం అనేది డస్ట్ లేకుండా. చాలామంది ఉమెన్స్కి యూజ్ అవుతుందని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నా. చాలామంది బ్యాచులర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకు బ్యాగ్స్ వాష్ చేసుకోవడం, షూస్ వాష్ చేసుకోవడం, సో కర్టెన్స్ అవి వాష్ చేసుకోవడం అసలు రాదు. సో అలాంటి వాళ్ళకు కూడా ఎక్కువ యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నా. స్పెసిఫిక్గా వాషింగ్ మిషన్ ఎందుకంటే ఇన్ని ఆప్షన్స్ ఉంటాయని చాలామంది తెలియదు అంటే నా కింద కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో వాషింగ్ మిషన్కి ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఈ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, కర్టెన్స్, షూస్ కూడా వేయవచ్చు అని మాకు తెలియదు. సో కొంతమంది కన్నా రీచ్ అవుతుంది వీడియో, కొంతమంది కన్నా యూజ్ అవుతుంది, ఇంట్లో చాలామందికి
అంటే ఉమెన్స్కి వచ్చేసి చాలా హెవీ వర్క్ ఉంటుంది. సో వాళ్ళు ఈ వాషింగ్ మిషన్లో కాకుండా హ్యాండ్ తోటి ఈ బ్యాగ్స్ కానీ లేకపోతే శారీస్ కానీ షూస్ కానీ వాష్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే కొంచెం షూ కానీ స్కూల్ బ్యాగ్స్ కానీ వాష్ చేస్తే కొంచెం హ్యాండ్స్ పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకోసమనే నేను ఈ వీడియోని అయితే చేస్తున్నా. కొంచెమైనా మీకు యూస్ఫుల్గా అనిపిస్తుందనే నేను ఈ వీడియో చేస్తున్నా. కొంచెం మీకు వీడియో కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. మీ లైక్ అనేది మాకు చాలా వాల్యుబుల్. మీకు ఇక్కడ బ్యాగ్స్ అనేది తీసి ఓపెన్ కంప్లీట్గా మనకు ఎండ్ అయిపోయింది వాషింగ్ మిషన్. ఒకసారి చూడండి పట్టుకున్న మురికంతా కంప్లీట్గా పోయి నీట్గా అయింది. వాటర్ కూడా ఎక్కువలేదు. మనం ఒకవేళ హ్యాండ్ తోటి వాష్ చేస్తే మొత్తం వాటర్ అంతా అలానే ఉంటాయి. సో దీనికైతే కంప్లీట్గా వాటర్ అనేది తీసేసుకుంది. మీకు ఇక్కడ లైవ్గా చూపిస్తున్నా విత్ లైటింగ్తోని. సో పట్టుకున్న మురికి అనేది కంప్లీట్గా పోతుంది. బ్యాగ్స్ అనేది ఎలాంటి డ్యామేజ్ కాదు. ఒకవేళ డ్యామేజ్ అవుతుందంటే నేనే ఈ వాషింగ్ మిషన్లో ఈ బ్యాగ్స్ అయితే వేయను. సో చాలా నీట్గా ఉన్నాయి. సో వీటికి మంచి ఎండలో ఒక 5-10 మినిట్స్ ఆరబెడితే సరిపోతుంది. లేదంటే నార్మల్గా ఫ్యాన్కి ఒక 10 మినిట్స్ ఆరబెట్టినా వీటి మొత్తం డ్రై అయిపోతే మంచిగా తీసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని బీరువాలో పెట్టుకోవచ్చు. లేదంటే ఇవి యూజ్ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. సో మీకు ఇంకెలాంటి వీడియోలు కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నాకు వీలైనంత వరకు నాకు వచ్చినంత వరకు ఖచ్చితంగా చేయడానికే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.